ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి మేము మహిళా సంఘాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ ప్రత్యేక దీని మీద అంటే ఈ మీడియా నిన్నటితో ఈ సదస్సులు ముగిశాయి కాబట్టి వెంటనే ఆ దిశగా పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము మహిళా సంఘాల ఐక్యవేదికగా డిమాండ్ చేస్తున్నాం. 2029కి సంతోష ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్తున్నారు. సంతోష ఆంధ్రప్రదేశ్ కాదు, ఈరోజు మధ్యాంధ్రప్రదేశ్ నేరాంధ్రప్రదేశ్గా మారబోతుంది. మన విశాఖపట్నంలోని ఎన్నో సంఘటనలు మహిళల మీద జరుగుతున్న దాడులు కానీ అనేక రకాలైన హింస కానీ ఈరోజు ప్రభుత్వానికి పట్టట్లేదని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు తెగించి పబ్లిక్గా మేము మహిళల యొక్క లైంగికత కానీ మహిళలు అశ్లీలంగా కానీ అసభ్యకరంగా కానీ మాట్లాడటానికి ఈ ప్రభుత్వాలే ఊతవిస్తూ ఉన్నాయి. అంతకుముందు చలపతిరావు కానీ బాలకృష్ణ కానీ వీళ్ళందరూ మహిళల్ని కేవలం సెక్స్ సింబల్గా చూస్తూ ఉన్నారు. దీన్ని అప్పట్లో మహిళా సంఘాలకు మేము తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రభుత్వం ఎటువంటి యాక్షన్లు తీసుకోకపోవడం వల్లనే ఈరోజు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టుకొస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మేము చెప్తున్నది ఒకటే, ఈరోజు మీడియా మానిటరింగ్ కమిటీ కానీ సెన్సార్ బోర్డు కానీ పటిష్టపరచాలి. మీడియా మానిటరింగ్ కమిటీని కూడా వెయ్యాలి అని చెప్పి మేము రాబోయే కాలంలో ఆందోళన చేయబోతూ ఉన్నాము. మహిళలంటే ఎక్కడైనా ఏదైనా ఒక అమ్మాయి మీద అఘాయిత్యం జరిగితే అమ్మాయి వేసుకున్న దుస్తుల వల్ల అఘాయిత్యం జరిగింది, లేకపోతే ఆడవాళ్ళు అర్ధరాత్రి బయటకు ఎందుకు వెళ్ళారు అని చెప్తున్న ఈ ప్రభుత్వాలు ఈరోజు మహిళల్ని చీర్ గర్ల్స్ పేరుతోటి ఇక్కడున్న భాగస్వామ్య సదస్సులో ఎందుకు తెచ్చిపెట్టారని మేము ప్రశ్నిస్తున్నాం. స్థానం కానీ ఉపయోగించిన విధానం కానీ కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా ఉంది. మహిళల్ని ఈరోజు చీర్ గర్ల్స్ లాగా ఉపయోగించారు. అదేవిధంగా విదేశీ మహిళల్ని ఇక్కడ తీసుకొని వచ్చి వాళ్ళని మద్యం ఇవ్వడానికి చిందులేయడానికి ఈ విధంగా వాళ్ళకి స్థానం ఇచ్చారు. అదేవిధంగా ప్రధానమంత్రి ఈరోజు చెప్తూ ఉన్నారు, మహిళల యొక్క వాళ్ళ అభివృద్ధి చేయడం కాదు, వాళ్ళ యొక్క సమభాగస్వామ్యం ఇవ్వాలి, వాళ్ళ యొక్క మార్గదర్శకత్వంతోనే దేశం ముందుకెళ్లడం అనేది నవభారత ఈ విజన్. టు ఆడవాళ్ళని అర్ధనగ్నంగా చూపిస్తూ వాళ్ళకి తాగడానికి మందు బాటిల్స్ అందించడానికి, వాళ్ళ తినడానికి తినుబండారాలు అందించడానికి, ఇంకా వాళ్ళకి కావాల్సిన అనేక రకమైనటువంటి దీనికి ఆడవాళ్ళని ఎరగా చూపించి ఈరోజు పెట్టుబడుల సదస్సులో మహిళల్ని చూపించడానికి మహిళా సంఘాల ఐక్యవేదిక చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలను మంటగలిపే విధంగా ఈరోజు పెట్టుబడుల సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. గతంలో 2 పెట్టుబడి సదస్సులు నిర్వహించారు, అప్పుడు కూడా బీచ్ లవ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఒక ఈవెంట్ కండక్ట్ చేస్తే మహిళా సంఘాల ఐక్యవేదిక దాన్ని తీవ్రంగా పోరాటం చేసి ఆపడం అనేది కూడా జరిగింది. అంటే ఈరోజు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెట్టుబడుల సదస్సులు పెట్టడం వల్ల ప్రజలకు ఒరిగింది ఏంటి, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు, కనీసం ఒక శ్వేతపత్రం కూడా ఎక్కడ విడుదల చేయలేనటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మహిళా సంఘాల ఐక్యవేదిక మేము ఒకటే ప్రభుత్వానికి విధానాలు అవలంబిస్తుంటే ప్రభుత్వాలు దానికి అనుగుణంగానే రామ్ గోపాల్ వర్మకి అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయనేది ఈ 3 రోజుల పెట్టుబడిదారుల సదస్సుకి మనకు అర్థం అవుతున్నదండి. ఎందుకంటే ఆయన సినిమాలతో మొత్తం ప్రపంచాన్ని చేస్తే ఈయన పెట్టుబడులతో సరైన వ్యాపారం